ప్రజా సంగ్రామ యాత్ర మూడోసారి ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. రెండు ప్రజా సంగ్రామ యాత్రలు కూడా పూర్తి చేసుకున్నాం ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా. మూడో ప్రజా సంగ్రామ యాత్ర కూడా దాదాపు 22 రోజులు 22 రోజులు పూర్తయింది. అక్కడక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా మేము సమన్వయంతో ప్రశాంతంగా ఒక లక్ష్యం ఎంచుకున్నాం కాబట్టి, దానికి అనుగుణంగా ప్రజల కోసం చేస్తున్నాం కాబట్టి ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా అని చెప్పి ఏకైక ఉద్దేశంతో ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఏకైక ఆలోచనతో మాత్రమే ముందుకు వస్తూ ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు నిన్న ప్రజా సంగ్రామ యాత్రను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆపిందో అది, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో ఇంతవరకు తెలియదు. కారణం లేదు, అనుమతి లేదంటే ఇన్ని రోజులు ఇవ్వడం ఎందుకంటే అనుమతి ఇప్పుడే అనుమతి గుర్తొచ్చింది వాళ్ళకి. ఏంటంటే ముఖ్యమంత్రి కుటుంబం మీద ఢిల్లీలో లిక్కర్ స్కామ్ విషయంలో ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతో, ప్రజల దృష్టి మళ్లించాలనే ఆలోచనతో ఈరోజు నన్ను అరెస్ట్ చేసినటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏ చేసినా కూడా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తాం. దాంతోపాటు ఈ నెల 27వ తారీఖు నాడు హన్మకొండలోని ఆర్ట్స్ కార్యక్రమంలో 2 గంటలకు జరిగేటువంటి భారీ బహిరంగ సభను కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ఈ బహిరంగ సభ రాబోతున్నారు. ప్రభుత్వం యొక్క నిర్బంధాలు ఈ అరెస్టులకు నిరసనగా ఈరోజు 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ నిర్బంధాలకు వ్యతిరేకంగా నిరసన దీక్షను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు కూడా భారతీయ జనతా పార్టీ చేయాలని నిర్ణయించింది. కాబట్టి కార్యకర్తలు ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ఈ నిరసన దీక్షను విజయవంతం చేయాలి. దాంతోపాటు 27వ తారీఖున జరిగినటువంటి భారీ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా ఈ మూర్ఖత్వపు ఆలోచన ఈ నియంతృత్వ ఈ నిర్బంధాలకు వ్యతిరేకంగా ఇలా ప్రజలందరూ కలిసిమెలిసి ఉన్నాం, ప్రభుత్వానికి ఒక గుణపాఠం వచ్చే విధంగా ఒక సంకేతం వేదే విధంగా ఒక హెచ్చరిక జారీ చేసే విధంగా అంత పెద్ద ఎత్తున తరలివాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.